తెలుసుకుందామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. కసాపురంలో కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇంకెవరో పిల్లలు పాట పాడేవాళ్ళారా, ఈ విధంగా వాళ్ళకు కూడా అవుతుంది అన్నట్టుగా సూచన మీరు ఇచ్చారు. ఇంకా ఆహారం పథకం కింద ఉండే వాళ్ళకు వాళ్లకు మనకు డ్యూటీ విధి జరుగుతుంది అన్నట్టుగా కొంతమంది చెప్పారు. రెండోది సౌండ్ పెట్టేది, మూడోది బాటిల్ పెట్టి దాన్ని స్టడీ చేయాలి. ఎవరైనా స్టడీ చేసి చేయగలిగితే మన ఊర్లో చేసుకుందాం. ఎవరంటే చాలా మంది చెప్పింది ఏంటంటే పనికి ఆహారం పథకం కింద జనవరి నుంచి మే వరకు 100 రోజులు ఇది అయిపోతుంది. ఆ తర్వాత జూన్ నుంచి మనం యూత్ ఎవరైతే మీరు బయట చదువుకొని వచ్చారో ఇట్లాంటివి కనుక మనం నెట్లో కానీ ఇట్లాంటివి చూడగలిగితే అట్లాంటివి మనలో ఉన్న రైతుల్ని కలిశాను. మన అనంతపూర్లో వాళ్ళని కూడా నిన్న కూడా చాలా మందిని కలిశాం. మేమంతా కలిసి కలిస్తే ముఖ్యంగా రైతులు 2-3 విషయాలు నాకు చెప్పారు. మొదటిది ఏంటంటే పనికి ఆహార పథకం వచ్చిన తర్వాత మాకెవరు మనుషులు దొరకట్లే మా దీంట్లో పనులు చేయడానికి, ఇది ఒక పాయింట్ చెప్పారు. రెండవది పంట పండించుకున్న తర్వాత మాకు మార్కెట్లో రేటు దొరకట్లే, ఈ 2 విషయాలు చెప్పారు. బ్యాంకుల నుంచి లోన్లు సరిగా మాకు దొరకట్లేదు, ఇట్లా 3-4 విషయాలు చెప్పుకున్నారు. కాబట్టి అటువంటి విషయాల్లో మనం ఏం చేయాలి, ఇంకా ఏం చేయొచ్చు అన్నది మనం కనుక మాట్లాడుకుంటే దాంట్లోంచి ఏమన్నా మనం ముందుకు తీసుకెళ్ళగలమా, ఏమేం మార్పులు వస్తే మనకు రైతు ఆనందంగా ఉంటాడు అన్నది ఈరోజు కొంచెం మాట్లాడుకుందామని ఈరోజు రావడం ఇక్కడికి జరిగింది. కాబట్టి మొదటి విషయం తెలిసింది ఏంటంటే పనికి ఆహారం పథకము, తర్వాత వ్యవసాయ పనులు, ఈ రెండింటిని కనుక అనుసంధానం చేస్తే ఎట్లుంటుంది అన్నది ఒక ఐడియా మాట్లాడుకుంటా ఉన్నాను. ఆ విషయం గురించి మీరు ఎవరైనా మాట్లాడగలిగితే దాని నుంచి కొంచెం సలహాలు ఇవి ఇస్తే బాగుంటుందని నేను తెలియజేసుకుంటాను. రైతు దగ్గర ఎట్లా పోయి పొద్దున్న 6 గంటలకు పోయి, 6 గంటలకు లేదు 7 గంటలకు వచ్చినా 1 గంట వరకు చేయాలా, లేకపోతే పనులు జరగవు. అది ఆడేమో మరి వాళ్ళు ఎట్లా, మరి గవర్నమెంట్ ఎట్లా, పొద్దున 6 గంటలకు పోతారు 9 గంటలకు వచ్చేస్తారు, ఇంకా ఆయన నుంచి ఫ్రీగా ఉంటారు. ఇంకా ఏం పెద్ద వాళ్ళు 200 రూపాయలు పడుతుంది దానికి, ఇంక మరి వేరే పనులు పోవాల్సిన ఎండ పోన్నాయి ఆడొస్తాం మేము పనికి. ఇక్కడ రైతు అయితే ఇంక అసలు ఇప్పుడు కూలీలు, ఇప్పుడు కూలీలకి ఈ సేద్యానికి ఏ మాత్రం గిట్టుబాటు కావట్లేదు. 400, 300, 400, 500 శనికాయల మిషన్ స్టార్ట్ చేస్తే 400 రూపాయలు కూలీ మనుషులకి, 10 మంది అయితే 4000 రూపాయలు కూలీలకి, 4000 రూపాయలు మిషన్, దాదాపు 8000 రూపాయలు ఒక రోజుకి శనికాయల మిషన్ పండిందో పండలేదో దానికేమో ఇయ్యాల్సింది. నా యొక్క వ్యూహం ఏమంటే ఇప్పుడు ఆహార పనికి ఆహార పథకం కింద 100 రోజులే ఇస్తున్నారు గవర్నమెంట్. కానీ మనము రైతుల దగ్గర సమన్వయం చేసి 250 రోజులు పని కల్పించి, రైతు దగ్గర పని లేనప్పుడు గవర్నమెంట్ ఆ పని చేయించుకొని రైతుకు అలాట్ చేస్తూ రైతుకు వచ్చిన దానిలో కావాలంటే 40% కానీ 50% కానీ రైతు బేర్ చేస్తాడు. దానికి ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ గవర్నమెంట్ ఫిక్స్ చేసి దానికి నియమ నిబంధనలు పెట్టి వాళ్ళు మరి ఆ పనికి మాత్రమే వచ్చి పనికి రాకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. రైతు దగ్గర పనికి రాకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ నిర్బంధంగా రైతు దగ్గర కూడా పనిచేస్తూ వాళ్ళు పని లేనప్పుడు ఆ పని చేసుకుంటూ వాళ్ళు బాగుపడుతూ రైతుకుతో సమన్వయ పరిస్థితి ఇద్దరూ